సార్ సార్ ఓకే ఏ యాంగిల్లో కనిపిస్తారు మీడియా వాళ్ళు కట్టి చూపించారు బాబు కమ్మలు తిరిగి టార్గెట్ చేస్తున్నాడా కమ్మ క్యాష్ అని చెప్పి నేను టార్గెట్ చేస్తున్నాడా హోటల్ వెంకటరమణ కాలనీ కర్నూలు ప్రిమిసిస్ లో చంద్రశేఖర్ రెడ్డి ఇతను అడ్వకేట్ అండి. చంద్రశేఖర్ రెడ్డి 40,000 రూపాయలు రామయ్య నాయుడు ఇన్స్పెక్టర్ సిసిఎస్ కర్నూలు తరఫున తీసుకుంటూ ఏసీబీ వారికి రెడ్డి హ్యాండ్కి దొరికిపోయాడు. 26/9/2019 సీసీఎస్ లో నవాకాంత్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్స్ పైన ఒక 15 లక్షల మిస్ ప్రాపర్టీ పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ సిఐ రామానాయుడు గారు చేస్తున్నారు. అందులో 13వ తారీఖున గోపాల్ రెడ్డి అనే ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఆదినారెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయాలా? అయితే ఎవరైతే మాకు ఫిర్యాదుదారు ఉన్నాడో శివరామరెడ్డి అని ఆయన సీఐ గారిని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తారు కొద్ది టైం ఇవ్వండి ఆదినారెడ్డిని అరెస్ట్ చేయకుండా. ఆ టైం ఇవ్వడానికి ఫర్దర్ గా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారనే ఉద్దేశంతో అది కూడా అష్యూరెన్స్ తీసుకుంటారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయకుండా ఈ రెండు అష్యూరెన్స్ పైన 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారండి. ఫిర్యాదుదారుడు ఇవ్వడానికి ఒప్పుకుంటే అది చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేట్కి ఇవ్వమని ఈ ఫిర్యాదుదారు ముందరే ఫోన్ చేసి చంద్రశేఖర్ రెడ్డి ఇలా సోన్సో వస్తారు ఫిర్యాదుదారుడైన శివరామరెడ్డి ఆయన డబ్బులు ఇస్తారు తీసుకో అంటే ఈయనపై మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డిని కలుస్తారు. ఎప్పుడు ఇది? శనివారం కలుస్తారు. 13/12 40 థౌసండ్ నా దగ్గర లేదు, నేను మండే ఇస్తానంటే సరే మండే తీసుకురండి అంటారు. ఈరోజు మార్నింగ్ ఆయన లంచం డబ్బు